హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఏంటంటే, కడుపులో బేబీ బాయ్ ఉన్నాడు అనుకోండి, ఇలాంటి కలలే వస్తాయండి. నాకు ప్రెగ్నెన్సీలో కొన్ని కలలు వచ్చాయి, ఒక రెండు మూడు కలలు వచ్చాయి. అవైతే నాకు నిజం అయితే అయ్యాయి, బేబీ బాయ్ పుట్టాడు. సో ఇప్పుడు నేను కొన్ని కలలు, అంటే మనకి కలలో కొన్ని కనిపిస్తూ ఉంటుంది. సో ఒక వస్తువైనా అవ్వచ్చు, ఒక ఫ్రూట్ అయినా అవ్వచ్చు, సో డిఫరెంట్ ఏదైనా సరే, సో వాటి బట్టి మనం బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది జెండర్ని కొంతవరకు, ఇది మన బామ్మల కాలం నాటి నుండి, అంటే పూర్వం మన బామ్మలు అమ్మమ్మలు అవ్వలు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు, నీకు ఇలాంటి కలలు వస్తే బాబు పుడతాడు, ఇలాంటి కలలు వస్తే పాప పుడుతుంది అనేవాళ్ళు కదా. సో ప్రెగ్నెన్సీలో మన కలలు బట్టి కూడా మన జెండర్ని తెలుసుకోవచ్చండి. ఇది జస్ట్ ఫర్ ఫన్నే, సీరియస్గా అయితే తీసుకోకండి. సో మీకు రాత్రిలో పడుకునేటప్పుడు ఇలాంటి కలలు వచ్చాయనుకోండి, బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. సో ఇప్పుడు చెప్తాను. అయితే మొదటిగా వచ్చేసరికి ఏంటంటే, మీకు యాపిల్ తింటున్నట్టు కానీ, యాపిల్ కోస్తున్నట్టు కానీ ఎక్కువగా, అంటే ఎక్కువ యాపిల్స్ కనిపిస్తే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు అంజీరా ఫ్రూట్ తెలుసు కదా, అంజీరా ఫ్రూట్ అంటారు. సో అంజీరా ఫ్రూట్స్ ఎక్కువగా కనిపిస్తే అప్పుడు కూడా బాబు పుడతారు అంటారండి. సో అలాగే వాటర్ మిలన్, అంటే వాటర్ మిలన్ ఎలా అంటే కోస్తున్నట్టు, అలాగే వాటర్ మిలన్ చిన్న చిన్న ముక్కలుగా కనిపించినా సరే మనకి కడుపులో బాబు ఉన్నట్టు. అలాగే జామ తోట కానీ, జామ కాయలు కానీ, జామ పళ్ళు కానీ కనిపించిన కడుపులో ఉన్న శిశువు బేబీ బాయ్ అండి. అలాగే మనకి నిచ్చెన, కొంతమంది గర్భిణీలు అంటే ఎలా అంటే నిచ్చెన ఎక్కుతున్నట్టు, నిచ్చెన దిగుతున్నట్టు ఎక్కువగా నిచ్చెనలు కనిపిస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి బాబు పుట్టే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం. అలాగే మనకి నీలిరంగు కారు, అంటే ఎలా అంటారా, ఎక్కువగా కార్స్ కనిపిస్తే బేబీ బాయ్ అంటారు. అలాగే ఎత్తైన భవనాలు, ఎత్తైన అంతస్తులు, బిల్డింగ్స్ కనిపించాయనుకోండి, అలాంటి వాళ్ళు కూడా బాబు అనేది పుడతాడండి. అలాగే నీలిరంగు దుస్తులు కానీ, నీలిరంగు చెప్పులు కానీ అలా కనిపించినా సరే మనకి బాబు అనేది పుడతాడు. అలాగే ప్రెగ్నెన్సీలో ఎక్కువ పాములు కనిపించాయనుకోండి, నాకైతే ప్రెగ్నెన్సీలో పాములు అయితే కనిపించాయండి. సో నాకు బేబీ బాయ్ అయితే పుట్టాడు, నాకు చాలా చాలా బాగా గుర్తుంది. ఎప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఎక్కువగా పాము కరిచినట్టు, పాములు ఎక్కువగా ఉన్నట్టు నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. నేను ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు మాత్రం నాకు ఎక్కువగా పాములు కనిపించాయి, ఇది మాత్రం నేను 100% అయితే నమ్ముతాను. సో ప్రెగ్నెన్సీలో ఎవరికైతే పాములు కనిపిస్తే బేబీ బాయ్ పుడతాడు అని నాకైతే నమ్మకం, నాకైతే అలానే కనిపించింది. సో నాకు అలా కనిపించింది కదా అని మీకు ఉండాలని అయితే రూల్ అయితే లేదు, ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది, సో చెప్పలేం కదా. సో ఇది, అలాగే వాటర్ మిలన్ కూడా నాకు ఎక్కువగా కనిపించిందండి ప్రెగ్నెన్సీలో. సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే, మనకి స్టెప్స్ ఉంటాయి కదా, మెట్లు, బిల్డింగ్ యొక్క మెట్లు ఉంటే ఆ మెట్లు ఎక్కుతున్నట్టు, దిగుతున్నట్టు, మెట్ల మీద కూర్చున్నట్టుగా ఉంటే మనకి ఎక్కువగా బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ కూడా, జామ పండు, వాటర్ మిలను, అలాగే అంజీరా ఫ్రూటు, మెట్లు ఎక్కడం, ఎత్తైన భవనాలు, అలాగే నిచ్చిన కారు, నీలిరంగు దుస్తులు, చెప్పులు, పాములు, ఇలాంటివి కనిపిస్తే మనకి బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇది చాలామంది గర్భిణీలు వాళ్ళ అనుభవాలు షేర్ చేశారు కాబట్టి మీతో నేను షేర్ చేసుకున్నాను. సో ఇది అండి, ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ ఉంటే మనకి ఇలాంటి డ్రీమ్స్ అనేది వస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.